ముప్పై ఏళ్ళు అధికారం సాధించడమే మన టార్గెట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ముఖ్యమంత్రి గారి వర్క్షాపుల్లో కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ కేడర్కి కానీ ఒక సమావేశం నిర్వహించినా లేకపోతే వాళ్లతో అంతర్గతంగా ఏమైనా చెప్పినా ఈ స్టేట్మెంట్లో ఇస్తూ ఉంటారు ముప్పై ఏళ్ళు మనం అధికారమే టార్గెట్గా ఉండాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు పనితీరు మెరుగుపరుచుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి నా పనితీరు బాగుంది మీరందరూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇట్లా మాట్లాడతారు కానీ నిజంగా ముప్పై ఏళ్ళ మాట దేవుడెరుగు మూడున్నర ఏళ్లలోనే మొత్తం మూటాముళ్ళు సర్దేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినిపిస్తోంది దీనికి రకరకాల కారణాలు కూడా మనం ఒక్కొక్కటిగా చూపించవచ్చు ఒకటి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది సరే వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు తమ ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుని ఏం చేయాలో ఎటువంటి సమాధానం చెప్పాలో ఎంత ఆకాశానికి ఎక్కించి అందలాన్ని ఎక్కించి నూట యాభై ఒకటి ఇచ్చారో మళ్ళీ ఎలా పాతాళానికి తొక్కేయగలగా సామర్థ్యం ఉన్నవాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళు వాళ్ళ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏం చేయాలో చేస్తారు కానీ అటు పూర్తి స్థాయిలో సీఎం రేటింగ్ పడిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు మామూలుగా ఒక టాప్ సీఎంఎల్లో బెస్ట్ సీఎంఎల్లో ఇంతమంది ఉన్నారు యాభై ఆరు పర్సెంట్ వచ్చింది వన్ ఆఫ్ ద టాప్ టెన్ సీఎంస్లో అని చెప్పుకున్న వారే మొన్న తాజాగా ఏదైతే రేటింగ్స్ వచ్చాయి బయట విడుదలైన రిజల్ రిజల్ట్స్ గమనిస్తే ముప్పై తొమ్మిది శాతానికి పడిపోవడం అంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన బాగుందని చెప్పుకుంటున్న ఆ గ్రాఫే ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది రెండు ముంచుకొస్తున్న సిబిఐ ఎంక్వైరీ సో ఎప్పుడు ఏం జరగబోతోంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అసలు గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకి ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతున్న తీరుతనులకి అది మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి విచారణ జరుగుతున్న తీరుతో సరే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా ఉండొచ్చు అని సరే ఆ విచారణ తేలే అంశాలు అవన్నీ పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నా సీబీఐ విచారణ అనేది ఏ స్థాయిలో ముంచుకొస్తోంది గుదిబండలా మారింది అనేది ఒక టెన్షన్ మూడు అరే బటన్ నొక్కుతున్నాగా కోట్ల కోట్ల రూపాయలు లక్షలు మనం పంచుతున్నాం కదా అంతా బాగుందిలే అని అనుకుంటే అది కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది దానికి రకరకాల కొరీలు అసలు అమ్మఒళ్ళు లాంటి పథకానికి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అన్నారు తర్వాత ఒక బిడ్డకి అన్నారు ఇలా ఇచ్చిన చెప్పిన హామీల విషయంలో కూడా వెనకడుగు వేయడం పాలసీలు మార్చడం అసలు ప్రత్యేకించి మద్యం పాలసీ విషయంలో అయితే విడతల వారీగా రద్దన్నారు అది ఏ స్థాయిలో రద్దవుతుంది ఏ స్థాయిలో పెరిగిపోతుంది అనేది గమనిస్తున్నారు శాండ్ పాలసీ విషయంలో చూసాం జీవోలు వెనక్కి తీసుకునే అంశం కోట్లు మొట్టికాయలు అసలు ఒక యాభై ఎనిమిది వేల రూపాయలు గృహ నిర్మాణ పథకం కింద కూడా బిల్లు రిలీజ్ చేయాలి అంటే కూడా కోర్టును ఆశ్రయించాల్సిన దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇటువంటి అన్ని పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఇక అద్భుతమైన విషయం ఏంటంటే సొంత పార్టీ క్యాడరు ఎమ్మెల్యేలు ఎంపీలే బహిరంగంగా బయటకు వచ్చి అసలు మా పార్టీ పరిస్థితి బాగాలేదు అసలు మా మీద నిఘా పెడతారా ఏంటి పరిస్థితి మేము కనీసం భారీ బిడ్డలతో మాట్లాడుకోవాలంటే కూడా వాట్సాప్ కాల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అసలు మేమేం తప్పు చేసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడామా ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అసలు ఎందుకు ఇంత మా మీద నిఘా పెట్టారు అసలు మా పరిస్థితి అయితే ఏం బాలేదు మేము వెళ్ళిపోతున్నాం వేరే పార్టీలోకి ఇంత బహిరంగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పడం ఈ వరుస క్రమంలో ఇంకొక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు కూడా లిస్టు రెడీగా ఉంది వాళ్ళు కూడా బాబోయ్ దండం మీకు నమస్కారం అని వెళ్ళిపోయే అవకాశం ఉంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు వాళ్ళు కూడా స్వరం వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టుకుని వాట్ నెస్ట్ ఏం జరగబోతోంది అనేది కొంత అధికార పార్టీలో నేతల్లో అటు జగన్ అందరు యాక్టివ్ అవ్వడం ఎన్ని గమనిస్తుంటే నిజంగానే నేను చెప్పినట్టు పుట్టి మునిగిపోతుందా పడవ మునిగిపోబోతోందా ముసలి మొదలైందా అంటే మరి ఈ ముసలి నుంచి బయటపడతారా తేల్తారా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి బట్ట నొక్కుతున్నాం సంక్షేమం ప్రజలే నా దేవుళ్ళు అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తోంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి అసలు మా పరిస్థితి బాగాలేదు మేము వెళ్ళిపోతాం ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఉందా మేమేం తప్పు చేశామని చెప్పి బహిరంగంగా మీడియాలో మాట్లాడటం ఇవన్నీ ఎటు పరిణామాలు దారితీసే అవకాశం ఉంది అంశాలన్నీ చర్చిద్దాం